పరలోకంలో ఒక చట్టం ఉంది మీ సంపాదన అంతటిలో కూడా పదవ భాగాన్ని నాకు చెల్లించాలి పాత నిబంధనలో ఈ కట్టడం ఉంది దీని మీద జాగ్రత్తగా వినండి దయచేసి అనేకమైన కాంట్రవర్సీలు ఉన్నాయి ఇప్పుడు చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి నూతన నిబంధనలో దేవుడు భాగం ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు కాబట్టి మనకుంటే ఇవ్వచ్చు మించిన భారం ఎవరి తలల మీద పెట్టకూడదు అసలు భాగాలు ఇవ్వమని చర్చిలు అందరూ కూడా చెప్తున్నారు చాలా గొడవలుగా ఉన్నాయి అసలు ఎక్కడా లేదు అని సేవకులే క్రైస్తవులే దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే భాగం అనేది పాత నిబంధనలో ఒక చట్టము కట్టడ దేవుని రాజ్యము కరెక్ట్గా ఉండడం కోసం దేవుని మందిర ఆవరణంలో ఆహారము నిలువు ఉండుట కొరకు ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరత ఉంది ఇప్పుడు మన దేశం చక్కగా వెళ్ళాలి మన రోడ్లన్నీ మంచిగా ఉండాలి మనకి ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలంటే మనం కట్టిన ట్యాక్సులతోనే అవన్నీ చేస్తారు అంతేనా మనం కట్టిన ట్యాక్స్తోనే అవన్నీ చేస్తారు ఇంకొంచెం ఆర్థిక ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయింది అనుకోండి దేశం అప్పుడు ఏం చేశారు ఆర్థికంగా బాగోలేదు అప్పుడు మన ప్రధానమంత్రి వచ్చి ఏం చేశాడంటే జిఎస్టీ పెట్టాడు ఎందుకనంటే ఇంకొంచెం కావాలి మనీ లేదు జాగ్రత్తగా కొంచెం పెట్టి తర్వాత దాన్ని ఎక్కువ చేసి ప్రజలకు తెలియకుండా ఎలాగోలాగో మేనేజ్ చేసి వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్కి ఎక్కువగా ట్యాక్స్ రూపంలో డబ్బులు వెళ్ళేట్టు జ్ఞానముతో ప్రవర్తించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇదే సూత్రాన్ని దేవుడు కూడా తన రాజ్యం కోసం పెట్టుకున్నాడు ఆయన రాజ్యంలో ఆయన ఇక్కడ భూమి మీద విస్తరించినటువంటి ఆయన యొక్క రాజ్యము పరోక్షంగా నడిపించబడుతూ ఉంది ఇదంతా కరెక్ట్గా వెళ్ళాలి అంటే మనం కూడా ఆ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరత ఉంది అయితే మనం ఊరకనే పే చేయడం లేదు ఇక్కడ ట్యాక్స్ పే చేయడం ద్వారా ప్రభువేం చెప్తున్నాడంటే నీవేదైతే విత్తుకుంటావో ఆ పంటను నూరంతలుగా నేను నీకు ఇస్తాను అంటున్నాడు నూరంతలుగా ఇస్తాను నువ్వు ఎంత ఇస్తావో దానికి నేను అణిచి కుదించి దిగజారునట్లుగా నిండు కొలతతో నేను ఇస్తాను ఇప్పుడు పాత నిబంధనలో వీరందరూ పుదీనాలోను సదాపాలోను జీలకర్రలోను దాంట్లో కూడా టైత్ తీసేవారంట దశమ భాగం తీసేవారంట వాటి అన్నిటిలో కూడా వాళ్ళకు వచ్చిన పంట పుదీనా అవ్వచ్చు సదాప అవ్వచ్చు జీలకర్ర అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి బార్లీ అవ్వచ్చు ఆ అవ్వచ్చు గోధుమలు అవ్వచ్చు ఆ పంటలో ఇయర్లీ వన్స్ తీసేవారు వాళ్ళు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వచ్చేది పంట ఇది చెప్తున్నారు చాలామంది వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు ఇక్కడేంటి సేవకులు నెల నెలకే అడుగుతున్నారు అసలు అది పద్ధతే కాదు ఎందుకని డబ్బులు అవసరం అవుతుందా అని అడుగుతున్నారు మరి సంఘాలు రన్ అవ్వాలంటే అవసరం అవుతుందా లేదా అవసరమేనా దేవుని యొక్క రాజ్యం ఒక దేవుని గవర్నమెంట్ కూడా కరెక్ట్ గా వెళ్ళాలంటే అవసరమే అయితే ఎక్కడ రాసిందో చూపించండి అంటారు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకడు వచ్చి అడుగుతున్నాడు అయ్యా కైసరుకి పన్ను కట్టడం అవసరం అంటావా అని అడుగుతాడు ఆయన అవి మార్క్ పన్నెండు పదిహేడు చూడండి చెప్ప చాలండి ఇక్కడ ఒకరు అడుగుతున్నారు అసలు ట్యాక్స్ కట్టడం అవసరం అంటవా ప్రభువా అని అడుగుతున్నారు అక్కడ అయితే ఇప్పుడు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు మీరు మనకు దేవుడు ఇది ఫ్రీగా ఇచ్చాడు ఈ భూమి నింగి నేల గాలి ఇవన్నీ మనం మంచిగా పీల్చుకొని మనదే ఇది మనమెందుకు ట్యాక్స్ కట్టాలి అని ఒకవేళ కానీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తే వెళ్ళి కైసరికి చెప్తారనమాట వీళ్ళు చూడు రాజుకి ట్యాక్స్ కట్టొద్దని చెప్తున్నాడు రాజద్రోహ నేరం కింద ఈయన్ని అరెస్ట్ చేయండి అని చెప్పడానికి శోధించడానికి దేవుడు ఏసై దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఒకసారి కాయిన్ పట్టరండి అన్నాడు ఆయన ఆ కాయిన్ పట్టుకురండి అని చెప్పినప్పుడు ఆ కాయిన్ మీద ఎవరు ఎవరి బొమ్మ ఉంటుంది కైసరి రాజుగారి బొమ్మ ఉంటుంది కదా ఆ కాయిన్ మీద దాని మీద రాజుగారి బొమ్మ ఉంటుంది కదా ఇలా వెనక్కి తిప్పి చూశాడు ఈ కైసరివి కైసరికి ఇవ్వండి ఎదర తీసుకొచ్చాడు అక్కడ దేవుని యొక్క కొటేషన్ రాసి ఉంటుంది అక్కడ అప్పుడు ఏం చెప్తున్నాడు కైసరివి కైసరికి ఇచ్చేయండి దేవునివి దేవునికి ఇచ్చేయండి ఇది పద్ధతి అని చెప్పినప్పుడు ఇంక ఏమి ఈయన మీద అభియోగం మోపడానికి వీల్లేదు కాబట్టి వెళ్ళిపోయారు అంటే దేవునికి ఇవ్వండి అనేది ఉందా లేదా దేవుని భాగము దేవునికి చెల్లించాలి అనేది కట్టడ తర్వాత మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి చూడండి మీరు పుదీనాలోను సోపులోను చాలండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే మీరు పుదీనాలు సోంపులో సదాపాలు మొత్తానికి జీలకర్రలు ఇవన్నీ తీస్తున్నారు కానీ అసలైనటువంటి కనికరము ప్రేమ దేవుని ఎడల ఉండాల్సినటువంటి దయ ఇవన్నీ మర్చిపోతున్నారు మీరు ఎలా ఉన్నారంటే మేము భాగం ఇచ్చేసాం ఆదివారం వచ్చేసాం మేము వెళ్ళిపోయాం ఇంతే చేస్తున్నారు మీరు అవే చూసుకుంటున్నారు దశంభాగం ఇవ్వడమే చూసుకున్నారు తప్ప దే దేవుని యొక్క ప్రేమ మీలో కనిపించట్లేదు కనికరం మీలో కనిపించట్లేదు జాలి మీలో కనిపించట్లేదు బీదలను మీరు ఆదరించట్లేదు కనికరించట్లేదు ఇవేమీ మీరు చేయట్లేదు ఓన్లీ టైత్ విషయం చూసుకుంటున్నారు కాబట్టి అవి చేస్తూ అవి చేస్తూనే అవి మానక ఇవి కూడా ఉందా లేదా అక్కడ చదవండి ఒకసారి అవి మానక వాటిని కూడా మానక వీటిని కూడా చెయ్యండి ఇవి ఎవరు చెప్పారు డైరెక్ట్గా యసుక్రీస్తు ప్రభువారు చెప్పిన స్టేట్మెంట్స్ ఇవి ఇప్పుడు ఏమంటున్నారంటే దశమభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రేమ జాలి కరుణ కనికరం దయ ఇలా కలిగి ఉండాలి అనేది కొంతమంది బోధ చెప్తున్నారు వాటిని ఇచ్చుట మానక వీటిని కూడా మీరు చెయ్యవలసి ఉన్నది ఆ టైత్ ఇస్తూనే మిగతావన్నీ కూడా మనం చేయాలి బీదలకు చెందాల్సింది బీదలకు ఇవ్వండి పేదలకు ఇవ్వాల్సింది పేదలకు ఇవ్వండి దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి గవర్నమెంట్కి ఇవ్వాల్సింది గవర్నమెంట్కి ఇవ్వాలి అప్పుడు మాకేం మిగులుతుంది అనుకుంటారు అందరూ మరి మాకేం మిగులుతుందండి జీతంలో ఇన్ని భాగాలు మేము తీసేస్తే అంటే మీరు ఇచ్చి నన్ను శోధించండి అప్పుడు నేను ఆకాశాన్ని తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనెలతో నింపుతాను ఇదేలాగా అదే ఆశ్చర్యం ఆయన ఆశీర్వదించాలంటే ఎంతసేపు చెప్పండి ఇప్పుడు సులోమను తను ఇవ్వాల్సినటువంటి దానికి మించి చాలా ఎక్కువగా దేవునికి సమర్పించడం అనేది చూస్తాం దహన బలి పీఠం సరిపోలేదంట అన్ని వేల ఎద్దులు అన్ని వేల గొర్రెలు అన్ని వేలకు వేలు సమర్పించాడంట బలి యొక్క మందిరం కట్టించిన తర్వాత కూడా ఇరవై రెండు వేల గొర్రెలు లక్ష ఇరవై వేల ఎద్దులను అక్కడ తీసుకొచ్చి దాన్ని దహన బలిగా ఆయన అర్పించడం చూస్తాం మనం అక్కడ అంటే ఈ సులోమాను దేవుడికి చాలా ఎక్కువగా ఇవ్వడం ద్వారా ఆయన రాత్రి అంటే ఇంప్రెస్ అయినట్లుగా మనం అక్కడ చూస్తాం దేవుడు అక్కడ సంతోషించి ఆ రాత్రి వచ్చి నీకేం కావాలి అని ఒట్టి జ్ఞానమే అడిగితే దాంతోపాటు ఐశ్వర్య ఘనతల్ని కూడా ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేవాలయానికి ప్రతీ పునరుద్ధాన దినాన ఆయన ఎక్కడుంటే అక్కడ దేవాలయానికి వెళ్ళి నిలవబడేవారు ఆయన యష్యా గ్రంథం ఆ చోట చదివినట్లు చూస్తాం ఇంకో చోట నడ్డి వంగిపోయిన అమ్మాయిని స్వస్థపరిచినట్లు చూస్తాం ఇంకో చోట కానుకలు వేస్తూ ఉంటే కానుక పెట్టి దగ్గర నిలవబడినట్లు చూస్తాం అవునా ఇవన్నీ ఒక చర్చిలో కాదు ఒక సమాజ మంత్రంలో కాదు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఇన్సిడెంట్స్ని లిఖించారు ఇక్కడ ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ నిలబడ్డారట కానుకలు పెట్టి దగ్గర నిలవబడ్డారంట నిలవబడి ఎవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నారు ఆయన న్యూ టెస్ట్మెంటే మాట్లాడుతున్నాను నేను ఎవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడంట అందరూ వచ్చి వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళు వాళ్ళు విస్తరించిన కొలది వాళ్ళ కలిమి ఇంకా తెచ్చి కట్టలు కట్టలు వేస్తున్నారు అక్కడ కాయిన్స్ కాయిన్స్ కుమరిస్తున్నారు అక్కడ అందరినీ చూస్తున్నాడు ఆయన ఒక వే విధవరాలైనటువంటి ఒక చిన్న అంటే బాగా చిన్న కేడర్ ఏమంటారు ఒక విధవరాలు పేదరాలు ఒక విధవరాలు అక్కడికి వచ్చింది ఆవిడ వచ్చి ఆవిడ జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి కానుకను ఆ కానుకల పెట్టిలో వేశారు అది కౌంట్ ఎంత అంటే రెండే రెండు కాసులు అందరూ వేసినవి చూశాడు ఆయన అందరూ వేసినవి చూశాడు చూసిన తర్వాత శిష్యులను పిలిచాడు ఆయన మీకు తెలుసా వీళ్ళందరూ ఇక్కడ ఈ రోజు కూర్చున్న వాళ్ళందరిలో ఎక్కువ వేశారు అని అడిగారు మాకెలా కనబడుతుంది తెలియదు ప్రవ్వా అంటున్నారు వాళ్ళు నేను చూసాను ఎవరెంత వేశారో అందరిలోనే గొప్ప ఆఫరింగ్ ఎవరు తీసుకొచ్చారో తెలుసా ఈరోజు ఇదిగో ఈ పేద విధవరాలు అంటున్నాడు హలేలుయా అందరూ చాలా ఎక్కువ తీసుకొచ్చారండి కానీ ఈవిడే రెండు కాసులే వేసిందంట ఎందుకు ఆ రెండు కాసుల్ని దేవుడు ఇష్టపడ్డాడు అంటే ఆవిడ దగ్గర బ్యాంకులో కానీ ఇంట్లో కానీ వాళ్ళ కొడుకు దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా ఆవిడ దాచుకున్నది కానీ లేదంటే ఇంకా వేరే ఏది లేదంట ఓన్లీ ఆవిడ దగ్గర మొత్తం కలిపి టూ కాయిన్సే ఉన్నాయంట టూ కాయిన్సే ఉన్నాయి ఆవిడ దగ్గర ఏ డబ్బులు లేవంట అందుకని ఆవిడ ఏం చేయాలి అప్పుడు వన్ కాయిన్ ఏ కదా వెయ్యాలి చెప్పండి నాకు ఏం చేయాలి ఆవిడ వన్ కాయిన్ ఈ రోజేసి వన్ కాయిన్ ఆవిడ దాచుకోవాలి యాక్చువల్గా ఎందుకంటే మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళక రొట్టెలా బ్రెడ్ ఎలాగా రేపటికి ఎలాగా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు డిన్నర్ లంచ్ ఎలాగ ఆవిడ ఆలోచించాలి కానీ ఆవిడ ఆలోచించకుండా టూ కాయిన్సే ఉన్నాయంట ఆవిడ దగ్గర టూ కాయిన్స్ తీసుకొచ్చి దేవునికి వేసింది ఇప్పుడు ఆవిడ విశ్వాసం అసాధారణమైన విశ్వాసం అవునా అచంచలమైన విశ్వాసం దేవునికి అసలు ఉన్నదంతా ఇచ్చేసే విశ్వాసం మనం విశ్వాసపు లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి డబ్బుల విషయమే కాదు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది వచ్చినప్పుడు డాక్టర్స్ చెప్తారు ఇది హీల్ అయ్యేటువంటి డిసీజ్ కాదమ్మా మందులు వాడుతూనే ఉండాలి అలాగా చెప్పలేము ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం వింటూ ఉన్నప్పుడు లేదు నాకు ఖచ్చితంగా స్వస్థత అవుతుంది నాకు ఈ మందులు వాడాల్సిన అవసరత రాదు నేను ఖచ్చితంగా బ్రతుకుతాను నన్ను ఈ రోగం ఏమీ చేయలేదు ఇది అసాధారణమైన విశ్వాసం అన్నమాట అచంచలమైన అంతేనా అచంచలమైన విశ్వాసం కొన్ని విషయాల్లో మనం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని టెస్ట్ పెడుతూ ఉంటాడు నేను చావను నేను బ్రతుకుతాను అసలు నాకేమీ అవ్వదు నేను ఖచ్చితంగా వంద సంవత్సరాలు బ్రతుకుతాను ఇది అచంచలమైన విశ్వాసం నీ దగ్గర ఏమీ లేవు నాకు అన్నీ వస్తాయి నాకు ఖచ్చితంగా దేవుడిస్తాడు ఇవి ఊరికే నోటుతో మనం అనాలి కాబట్టి అనడం కొంతమంది అంటారు కొంతమందికి నిజంగానే చాలా విశ్వాసం ఉంటుంది హలేలుయా నిజంగానే చాలా విశ్వాసం ఉంటుంది విశ్వాసంతో పలుకుతూ ఉంటారు వెంటనే దాన్ని కార్యరూపంలోనికి వాళ్ళు చూస్తారు అది కూడా ఒక కృపావరం అండి హలేలుయా అంటే అధికమైన విశ్వాసం కలిగి ఉండడం కూడా ఒక కృపావరం అది అందరికీ ఉండదు ఎక్కువ దేవునిని దగ్గరగా చూసిన వాళ్ళు లేదంటే దేవుని ప్రేమను కనుగొన్న వాళ్ళు దేవుడు మనకు అనేకమైనవి చేసినప్పుడు అవి మనం జ్ఞాపకం ఉంచుకుని కృతజ్ఞత కలిగిన వారు ఎక్కువ విశ్వాసంతో ఉంటారు అప్పుడు మనం అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకనే ఈ విధవరాలను ఏం చెప్పాడంటే ఎంత విశ్వాసం ఈవుడికి కలిగి ఉన్నదంతా ఇచ్చేసింది ఆవిడకి నెక్స్ట్ పరిస్థితి ఏంటో తెలియదు కాబట్టి ఈవిడే ఇక్కడ గొప్పదన్నాడు ఆయన హలే లూయా అంటే ఇప్పుడు మనము దేవునికి ఇచ్చుటిలో దశమ భాగమా లేకపోతే ఐదవ వంతా లేదంటే యాభైవ వంత లేకపోతే నువ్వేమిస్తున్నావు అనేది నీ మీద భారం పెట్టడానికి దేవుడు చూడట్లేదు కానీ నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన నువ్వు దేవుడిని ఏ లెవెల్లో ప్రేమిస్తున్నావో చూస్తున్నాడు అటువంటి వారిని అదే లెవెల్లో దేవుడు ఆశీర్వదిస్తాడని న్యూ టెస్ట్మెంట్ చెప్తుంది ఇప్పుడు చాలామందికి ఇది యూట్యూబ్లో కూడా వెళతుంది కాబట్టి చెప్తున్నాను చాలామందికి భాగం కూడా ఇవ్వరు ఎందుకంటే మాకు దశమ భాగం ఇచ్చేస్తే ఈ ఖర్చు ఉంది ఆ ఖర్చు ఉంది అది ఉంది ఇది ఉంది కరెంట్ బిల్ ఉంది ఇది ఉంది మా పిల్లలకి ఈ నెలలోనే ఫీజు కట్టాలి ఇవన్నీ కూడా నీవు ఆలోచిస్తావు అసలు పరలోకపు కట్టడనే నీవు పూర్తిగా మరిచిపోయినప్పుడు గ్రాడ్యువల్గా నీకు ఏమవుతుందంటే ఆ వచ్చే తరానికి ఏమి పంట కూడా నీకు మిగలదు నువ్వు ఎన్ని కోట్లు దాచినా కూడా ఎన్ని కోట్లు నీకున్నా నీ నెక్స్ట్ తరానికి మిగలదంతే అది బైబిల్ చెప్తున్నటువంటి కదా నువ్వు అనుకోవచ్చు ఇవన్నీ మా పిల్లలకే ఫిక్స్డ్ చేశాను కదా నా ఏమవుతాయో కూడా నీకు తెలీదు చెదలు వచ్చి తినేస్తాయని రాయబడి ఉంది ఏం తింటాయంట చెదలు వచ్చి తింటాయి చిమ్మేట కొడుతుంది వచ్చినప్పుడు మీకు చెప్పే వస్తుందా చదా ఏమండి మీ ఇంట్లో నేను చెద పట్టడానికి వచ్చానని చెప్తుందా ఎక్కడి నుంచి చెద పుడుతుందో ఎవరికి కూడా తెలియదు నెమ్మదిగా అదంతా కూడా ఎలా నాశనం అయిపోతుందో దశమ భాగము కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి వనరులు ఏమైతే మనం తినేస్తామో రాబోయే తరాలకు అది ఎంత మాత్రం కూడా మనము నిల్వ ఉంచిన వారము కాము అది బైబిల్ కట్టడం నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే చెప్తున్నాను తప్ప మీరు అందరూ ఇప్పుడు ఇది బయటికి వెళ్ళాలని చెప్తున్నాను ఇది నేను మెసేజ్ చాలామందికి ఇప్పుడు దేశంలో చాలా కాంట్రవర్సీ ఉంది చాలామంది ఇవ్వద్దని చెప్పడం ద్వారా ఇవ్వడం మానేశారట తద్వారా బేదరికము వచ్చేస్తుంది రోగాలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు నేను మీకు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి గనుక మీరు ఈ విధముగా నడుచుకుంటే మీలో బేదలు ఉండనే ఉండరు ఎప్పుడు అంటే మీరు ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనినప్పుడు మీలో బేదలు ఉండరని డిక్లేర్ చేశాడు మరి బేదలు ఎందుకుంటున్నారు దరిద్రత మన ఇంట్లోనికి ఎందుకు వస్తుంది అప్పులు ఎందుకు అయిపోతున్నాయి మనకంటే అది కూడా నువ్వే తినేస్తున్నావు కాబట్టి కోల్గేట్ అనే వాళ్ళ గురించి అందరికీ తెలుసు కోల్గేట్ అనేటువంటి కంపెనీ యజమానుడు ఏం చేశాడు షిప్లో వెళుతూ ఒక సువార్త విన్నాడంట వినిన తర్వాత దేవుడికి దశమభాగం చెల్లించాలి అని ఆ తర్వాత చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు దశమభాగం ఇచ్చాడు అది కొంచెం వృద్ధయిన తర్వాత ఇరవై శాతం ఇచ్చాడు అది కొంచెం వృద్ధయ్యాక ముప్పై శాతం ఇచ్చాడు ఇక అది విస్తరించింది మనకు తెలుసు మన చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనకి ఇంక అది పోకుండా ఎక్కడికి కనుమరుగైపోకుండా పేరు ఒకే ఒకటి పేస్ట్ అనగానే కోల్గేట్ తెలుసా లేదా పౌడర్ దగ్గర నుంచి పేస్ట్ వరకు కోల్గేట్ అందరికీ తెలుసు ఆ రోజు నుంచి వంద సంవత్సరాల నుంచి అది ఉంది ఈ రోజుకి కోల్గేట్ మన ఇంట్లో ఉంది ఎందుకు కారణం అంటే దేవుడు ఆ సంస్థని అంచెలంచెలుగా హెచ్చించాడు ఇప్పుడు కోల్గేట్ కంపెనీ వాళ్ళు దేవునికి ఇస్తున్న భాగం ఎంతో తెలుసా నైంటీ నైన్ పర్సెంట్ దేవుడికి ఇచ్చి వన్ పర్సెంట్ తీసుకుంటాడంట ఇది అచంచలమైన విశ్వాసం హలే ఆ వన్ ఏ క్రోర్స్ ఆఫ్ మనీ అది నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు నేను విస్తారమైనటువంటి దీవెనలు నేను నీకు కృమ్మరిస్తాను అంటాడు మీకు ఆ గ్రంథకర్త ఇలాగే ఆలోచించాడేమో మీకు ఆ గ్రంథము ఏడు వందల అరవై నాలుగో పేజీలో ఉంటుంది మీకు త్వరగా తెరవడానికి ఏడు వందల అరవై నాలుగో పేజీ ఆరో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం పాట పాడతాం ఇది అస్సలు నేను దేవుడికి ఏం తీసుకొచ్చి దేవుణ్ణి దర్శించాలి ఈరోజు నేను మందిరానికి వెళుతున్నాను నేను ఏం పట్టుకొచ్చి దేవుణ్ణి దర్శించాలి ఆడు అడుగుతున్నాడు ఆయన చెప్పండి అమ్మా చాలండి ఇక్కడ రెండు ఉన్నాయి నేను ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మీకు చూపించిన రెండు ఉన్నాయి మీకా గ్రంథకర్తకి చాలా ప్రేమ వచ్చేసింది దేవుడి మీద ఇప్పుడు ప్రేమ వచ్చేసింది ప్రేమ వచ్చేసింది అంటే సరిపోదు కదా ప్రభా నేను నేను ప్రేమిస్తున్నానని పాటలు పాడితే సరిపోదు కదా అందుకని నేనేం చేస్తున్నాడంటే అబ్బాయి ఏమి తెచ్చి నేను స్థుతించాలయ్యా వేలాది నదులంతా విస్తార తైలము నేను నీకు ఇచ్చినా చాలునా నా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నేను నీకు ఇచ్చినా చాలునా వెయ్యి కోడలను నేను నీకు ఇచ్చినా చాలునా విస్తారమైన ఏమంటారు ఏడాది గొర్రె పిల్లలను తీసుకొచ్చి నీకు బలియాగముగా అర్పించినా చాలు ఏమి తెచ్చి నిన్ను నేను మహిమపరచాలయ్యా అయినా కాని నువ్వు వాటిని కాదు కానీ దయను కనికరాన్ని ఇదే కదా నువ్వు కోరతావని రెండూ రాశాడు అక్కడ అవునా కదా రెండు రాశాడు అక్కడ దేవుని మీద ప్రేమ వచ్చినప్పుడు దేవునికి మనం ఏదైనా చేయాలన్నప్పుడు ఏం చేసేది దేవునికి ఇచ్చే దాంట్లో మన యొక్క ప్రేమను వెల్లడి చేసేది అప్పుడు దేవుని యొక్క రాజ్యము విస్తరించడం మొదలు పెడుతుంది అనేకమైనటువంటి చోట్లకి దేవుని రాజ్యం విస్తరించాలంటే పౌలు చెప్తాడు నేను మళ్ళీ వస్తాను చందా పోగు చేసి ఉంచండి ఉన్నదండి మాట నేను మళ్ళీ వస్తాను మీరు చందా పోగు చేసి ఉంచండి ఈ బెర్యా సంగస్తులు వాక్యంలో ఎలాగో వేరే సంగస్సులు దాతృత్వములో అలా ఉన్నారు వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ వారు వాళ్ళ దాతృత్వము విస్తరించింది అంటాడు హాలుయా వాళ్ళంతటి అంతటి ఆఫరింగ్స్ ఇస్తున్నారు దేనికోసం మిషనరీ టూర్స్ కోసం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి మిషనరీ అంటే మిషనరీస్గా వాళ్ళు వాడెక్కి వెళ్ళాలంటే ఆ రోజుల్లో వాడెక్కి ప్రయాణం చేయడం చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో వాడ ఎక్కి ప్రయాణం చేయాలి చేయాలి చేయాల్సిన వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి టికెట్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళాక ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు బేదలను చూడాలి చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బేదలకు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు ఆయన కేవలము దేవుని భాగము దేవునికి భేదలకు కూడా మనం తీయాల్సిన వారమై ఉన్నాం ప్రతి నెలలో ఏ నెల కానీ చక్కబెట్టుకుంటే మనం మనం దేవునికి ఎంత మాత్రం కూడా రుణం ఉండం ఏ నెల కానాలా ఎక్కడి నుంచి తెస్తాం మనం ఏ నెల కానాలా ప్రభు నేను ఇదిగో ఇంత ఇదిగో ఇంత ఇదిగో ఇంత నా దగ్గర ఇంతే ఉంది కానీ ఇదిగో విస్తారమైనటువంటి ఆశీర్వాదం నాకు కావాలి కాబట్టి నేను విత్తుకుంటున్నాను ఈ రెండు కాసులు ఇవిగో అనేంతగా ప్రభు నేర్పించారు నేర్పించారు ఇప్పుడు మీరు అందరు ఇలా తిండి అని నేను చెప్పట్లేదు కట్టడా చెప్తున్నాను ఎక్కడెక్కడ ఏం వచనాలు ఉన్నాయో చెప్తున్నాను చాలామంది ఇలా అనుకుంటారు మళ్ళీ దేవుని సంఘానికి తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తే ఆ పాస్టర్ గారు తినేస్తారేమో ఆ పాస్టర్ గారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళ డ్రెస్సులు చూసారా వాళ్ళు ఎలా తయారచ్చారో చూసారా వాళ్ళ కారు చూసారా పాస్టర్ గారు తినేస్తున్నారు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది మరి సేవకుడు అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చాడు ఇప్పుడు మనకైతే పాస్టర్ గారి ఎంప్లాయ్ కాబట్టి అసలు అలాంటి కట్టడం అడగడాలు మాకు డబ్బులు లేవని చెప్పడాలు ఇవి మనం చేయలేదు స్టార్టింగ్ నుంచి మరి నిజంగా ఒక సేవకుడు సేవకు వచ్చాక ఆయనకు ఉద్యోగం అది ఆయన యాజకుడు ఆయన ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు యాజకుడు ఘనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడా పెద్ద బంగారుపు మందిరాన్ని కట్టించేసి పాస్టర్ గారు ఒకే చొక్కాతో ఎవరి వీక్ రావాలా మరి మీరు ఎవరు ఇవ్వకపోతే పాస్టర్ గారు ఎలా కొనుక్కుంటారు వాళ్ళ ఉద్యోగం అది మీ తరఫున ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడిన యాజకుడు ఆయన ఆయన ధనవంతుడుగానే ఉండాలి ఆయన ఆశీర్వదింపబడిన వాడిగానే ఉండాలి దేవుడు కట్టడ పెట్టాడు మీకు మీ జీతం మీ కంపెనీల నుంచి వస్తుంటే ఆయనకి జీతం మీ నుంచి రావాలి అర్థమవుతుంది కదండి అర్థమవుతుందా అది లేక ఎంతమంది సేవకులు ఫస్ట్ బాగానే వస్తారు పాపం సేవలోకి ముందు స్ట్రిక్ట్గానే ఉంటారు వాళ్ళ సేవలో లేదు లేదు అలాంటివి ఏం ముట్టుకోమంటారు కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి దిగజారిపోయి ఆర్థికంగా చితికిపోయి ఇంకా ఎవరింటికి వెళ్ళి అమ్మ మీ ఇంటికి వచ్చాను ప్రార్థన చేయడానికి అమ్మ మీ ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి అవసరతలు అలా వాళ్ళను దిగజార్చింది కూడా విశ్వాసులే ఎవరి దగ్గరికి తీస్తాడో దేవుడు తీర్పు ఒకసారి ఆలోచించండి ఏ గొర్రెలు ఏ సంఘానికి అప్పగించారో ఆ గొర్రెల యొక్క సమృద్ధి చేత దేవుని యొక్క మందిరములో ఆహారం నిల్వ ఉండాలి అయితే లేదు రెండు కాసులు తెచ్చినటువంటి స్త్రీని ప్రభు ఎందుకు చూపించాడంటే మీరు ఈ విధముగా నా కొరకు మీ ప్రేమను చూపించినప్పుడు నేను మిమ్మల్ని భేదలుగా ఉంచను అని చెప్పడానికి కాబట్టి మనం అందరం ఇచ్చే దాంట్లో పదవ భాగమే కాదు ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇరవైవ భాగం ముప్పైవ భాగం మేము ఇలా ఇవ్వడం ద్వారా దేవునికి ఆశీర్వాదం అంత మాత్రమే కాదు ప్రేమ దయ కనికరము ఇవన్నీ బైబిల్ ప్రకారముగా ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలి మలాకిలో గ్రంథంలో ఉంటుంది నీవు నా బలిపీఠం దగ్గర తీసుకురావాల్సినవి అన్నీ తినేసి నా దగ్గర దొంగతనం చేసి ఏ నన్ను ఎందుకు ఆశీర్వదించవు నా పిల్లలకి ఎందుకు ఆశీర్వదించవు నన్ను ఎందుకు స్వస్థపరచవు మా ఇంట్లోనే ఎందుకు ఇలా ఉంటుందని అడుగుతున్నారు మీరు దొంగలు కదా అని అడుగుతాడు ఆయన మీరు దొంగలు కదా మీరు దొంగలై దోచుకుని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారని కాబట్టి ఈ రెండు బోధలు చాలా భయంకరంగా బయట ఉన్నాయి ఈ బోధల్లో నిజమైన బోధ ఏంటి అంటే ప్రభువు యొక్క సన్నిధికి ప్రభు భాగాన్ని తెచ్చి ఇవ్వాలి కేవలం భాగం మాత్రమే కాదు విస్తరించిన కొలది ఇవ్వుడి అనే మాట ఉంది బైబిల్లో నువ్వు విస్తరించిన కొలది ఇస్తూ ఉంటే విస్తరిస్తూ ఉంటావు విస్తరించిన కొలది దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్ళండి ఇందాక ఒకటి చెప్పాను పాస్టర్స్ గురించి పాస్టర్ గారు కొనేసుకుంటారేమో అని ఆలోచన చాలా మందికి వస్తుంది ఏమండి ఇది మందిరానికే ఉపయోగించండి ఏమండి చర్చిలో ఏమైనా కొనడానికే వాడండి ఈ డబ్బు ఏమండీ బేదలకు మాత్రమే ఇవ్వండి అని చాలామంది రూల్ పెట్టి ఇస్తుంటారు దేవుని భాగం దేవునిది బేదల భాగం బేదనది సేవకుల భాగం సేవకులది మరి సేవకులదేది ఆ సేవకులకి చెప్పరు ఇది సేవకుల కుటుంబం కోసము అని చెప్పరు వాళ్ళు అలా చెప్పొచ్చా లేదా అనడానికి ఏలియా ఒక ఉదాహరణ మనకి ఏలియా గారికి ఆ దినాలలో అక్కడ కరువు వచ్చింది వచ్చిందా కరువు వచ్చినప్పుడు అప్పటి వరకు దేవుడు కాకులము ద్వారా ఆయనని పోషించి ప్రతిరోజు ఒక మాంసం పీసు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కిరీతు వాగులో వాటర్ని ప్రవహింపచేసి అన్సీజన్ అయినా సరే అక్కడ వాటర్ ప్రవహింపచేసి నీరు తాగాడు మాంసం తిన్నాడు రొట్టె తిన్నాడు అమ్మయ్య కాకి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చూస్తా కూర్చున్నాడు సడన్గా దేవుడు ఏం చేశాడంటే కాకి నాపేశాడు వాటర్ ఎండిపోజేశాడు మళ్ళీ కూర్చుని ఏలియా చూస్తున్నాడు ఇది ఏంటి కాకి రాలేదు ప్రభా కాకేది అని అడుగుతున్నాడు కాకి రాదు కానీ బయలుదేరు ఎక్కడికి సారేపతికి బయలుదేరు సరే సారేపతికి వెళ్ళి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళు పలానా చోట కూర్చో అక్కడ ఒక ఆవిడ వస్తుంది ఏరుకుంటూ ఉంటుంది ఆవిడ నీకు ఫీడ్ చేస్తుంది కరువు దినాలన్నీ వాళ్ళ ఇంట్లో అన్నాడు సరే అని వచ్చాడు ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ అలాగే పుల్లలేరుకుంటుంది అక్కడ అమ్మ ఇలా రా అని చెప్పాడు వచ్చింది ఈయన డ్రెస్సింగ్ని బట్టి ఈయనొక ప్రవక్త అని ఆమె అయ్యా ఏంటి అని అడిగింది నాకు వెళ్ళి ఒక రొట్టె తీసుకుని తీసుకుని రా అన్నాడు అయ్యా నీకు చెప్పకపోవడం ఏంటి ఇలా అంటుంటారు కదా సాధారణంగా మాట్లాడతారు ఏదో అంటారు మీకు నిజం నాకు అబద్ధం లేకపోతే నాకు నాకు అబద్ధం నీకు నిజం అంటుంటారు ఇలా అంటే చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మాటను ఉపయోగిస్తూ పాపం ఆవిడ అలాగే అంది అలా అని నువ్వు నమ్మితే నమ్మునాయన నా దగ్గర ఏమీ లేదు చిన్న కొంచెం రొట్టి బుడ్డలో కొంచెము అది ఒకే ఒక్క అవుతుంది రొట్టె తిని నేను నా కొడుకు ఇంకంతే ఆ కరువులో అలా చనిపోవాలని డిసైడ్ అయ్యాము లోకమంతా కరువు కదా ఆయన నిజంగా లేదు అంటే ఆయన ఇంకేం అనలేదు మొదట నాకు చేసుకొని తీసుకొని రా అన్నాడు మరి ఆవిడ దగ్గరికే దేవుడు ఎందుకు పంపించాడంటే బహుశా ఆవిడ దైవికమైన జ్ఞానము కలిగిన స్త్రీ అయ్యి ఉండాలి లేకపోతే ఎంత గొడవ అవుతుంది అక్కడ అసలు నువ్వెవరు నా దగ్గరికి వచ్చి రొట్టె అడుగుతున్నావు ఆఖరి రొట్టె పిల్లడు నీకు చిన్న చిన్నపిల్లడి మీద కూడా కనికెరవారు ఏం తున్నావు నువ్వు ఏదైనా సంపది ఇది కదా మన నోట్లో మాటలు అవునా కదా నా పిల్లల్ని వదిలేయమంటావా పిల్లోడికి పెట్టాలా నీకు పెట్టాలి ఇవి మన నోట్లో కఠినమైన మన హృదయంలో నుంచి వచ్చే మాటలు కదండి దైవిక జ్ఞానం చాలా అవసరం మనకి అనునిత్యము దేవుని స్వరము వినగల చెవులు మనకు కావాలి జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకోవాలి జ్ఞానముతో ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వైజ్గా ప్రవర్తించాలి అని బైబిల్ చదివిస్తుంది ఆవిడ ఏం చేసిందంటే సరే నాయనా అని వెళ్ళి మొదట ఆ పిండిలో కొంచెం పిండి తీసి ఒక అప్పం చేసుకొచ్చి ఆయనకి పెట్టింది వెంటనే వెళ్ళి ఇప్పుడు నీకు నీ కొడుక్కి చేసుకో అన్నాడు ఆయన ఈవిడికి చేసిన తర్వాత మరలా పిండి ఇంకో అంత ఉంది అక్కడ ఆ కొడుక్కి చేసింది మరలా వెళ్ళి మనసటి రోజు మళ్ళీ రొట్టెలు చేయి మన ముగ్గురికి అన్నాడు మళ్ళీ వెళ్ళింది దానిలో పిండి అయిపోలేదు బుడ్డెలో నూనె హలే లూయా ఇది దేవుని సూత్రం అండి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గం అది నాకైనా నీకైనా ఒకటే సూత్రం ఇప్పుడు సేవకుడికే పెట్టిందా మందిరానికి పెట్టిందా సేవకుడికి పెట్టుట ద్వారా నీకేం జరుగుతుంది అక్కడ నీ ఇంట్లో ఉన్నటువంటి పిండి అయిపోదు బుడ్డిలో నూనె తరిగిపోదు ఈ వాక్యం ఎంతవరకు వెళుతుందో నేను నా సంఘంతో మాట్లాడట్లేదు కానీ అనేక మంది బేదరికంలో ఎందుకుంటున్నారో వారందరూ ఇది తెలుసుకోవాలని నేను చెప్తున్నాను నువ్వు ఇచ్చి నన్ను శోధించు అంటాడు ప్రభు ఇది పరలోకపు కట్టడ పరలోకపు నిబంధన పరలోకపు చట్టము దేవుని రాజ్యము కొదువ లేకుండా భూమి మీద విస్తరించని ఆరంభించాలంటే మనం అందరము కూడా దేవుని రాజ్యానికి విత్తే వారముగాను దేవుని రాజ్యానికి ప్రేమతో తెచ్చే వారముగాను అలాగని మన దేవుడు ఎవరికి కూడా ఆయన ఆ బేదరికము రానివుడు నీకు కొదువ రాదని చెప్పాడు ఆయన నీకు అపాయం రాదని చెప్పాడు ఆయన నేను నీకు అణిచి కుదించి దిగజారినట్లే ఇస్తాను చక్రవడ్డీతో ఇస్తాను అంటాడు ఆయన హలేలుయా ఇచ్చి మనం విశ్వాసంతో కనిపెట్టాలి విశ్వాసం లేకుండా మీరు ఏం చెప్తారంటే మా పాష్మ గారు ఉన్నదంతా ఇచ్చేమన్నారండి ఇచ్చేసాం ఇచ్చేసాము నాలుగు రోజుల నుంచి జీతం రాలేదండి అంటే దేవుని నామానికి అది అవమాని విశ్వాసం లేకపోతే ఇవ్వద్దు ఏ మాత్రము అభద్రతా భావం మీ హృదయంలో ఉంటే ఇవ్వద్దు విశ్వాసపు లెవెల్స్ ఇంక్రీజ్ అయితేనే ఇవ్వండి విశ్వాసపు లెవెల్స్ ముందు పెంచుకోండి అప్పుడు దేవుని కొరకు ఆలోచించండి పాల్ యూ అనేటువంటి ఆయన ఆయన పెద్ద మందిరం కడుతున్నాడు చాలా పెద్ద మందిరం కడుతున్నాడు దక్షిణ కొరియాలో అయితే చాలా పెద్ద లోన్ తీసుకొచ్చాడు అదంతా చాలా పెద్ద ప్రొసీజరు అదంతా నేను చెప్పలేను చాలా పెద్ద లోన్ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చాడు లోన్ రీపే చేయలేకపోతున్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి అందరూ కానుకలు ఇచ్చేసారు పాపం సంఘం అంతా ఇచ్చేశారు మొత్తం అందరూ తెచ్చేశారు వాళ్ళ దగ్గర కూడా ఏం లేవు ఇంకా ఇంకా వాళ్ళ దగ్గర లేవు నేను ఎన్నిసార్లు అడగను సంఘాన్ని ప్రభువా నాకు చాలా సిగ్గుగా ఉంది పాస్టర్ గారి ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు ఫస్టే పాస్టర్ గారి ఇల్లు అమ్మి స్టార్ట్ చేస్తారు అది ఇల్లు అమ్మేశారు భార్య ఉన్నటువంటి వస్తువులు అమ్మేశారు సంఘస్థులు అన్నీ తెచ్చిచ్చారు అయినా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వట్లేదు ఆ రా వాళ్ళు ఎక్కడుంటున్నారు మరి పాస్టర్ గారు వాళ్ళు అంటే హాఫ్ హాఫ్ కట్టి స్లాబ్ లేసినవి ఉంటాయి కదా ఆ స్లాబ్ల మధ్యలో ఉంటున్నారు పాస్టర్ గారు కుటుంబము అయినా లోన్లు కట్టలేకపోతున్నారు పాస్టర్ గారు తెరిచలేకపోతున్నారు ఆ రాత్రి విసుగు చెంది చనిపోవాలనుకున్నారు ఆ పాస్టర్ గారు ఆయన పైకి ఎక్కి దూకేద్దాం అనుకునేటప్పటికి దేవుడు మాట్లాడాడు నువ్వెందుకు అంత అవిశ్వాసిగా ఉన్నావు నువ్వు పో కిందకు వెళ్ళి ప్రార్థన చేసుకొని తిట్టాడట దేవుడు మళ్ళీ కిందకు వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆదివారం ఆరాధన మరలా వచ్చి తప్పదు కదా మళ్ళీ నడిపిస్తూ ఉన్నప్పుడు చెప్పాడంట ఇలా ఇలా మనకి కొదువుగా ఉంది మనకి ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేయాలి అంటే ఆ రోజు చాలా కాంగ్రిగేషన్ ఉంది ఒక ముసలి ఆవిడ వచ్చిందంట దగ్గరికి ఆవిడేం తీసుకొచ్చిందంట ఒక చెక్క గరిటి ఒక చెక్క ప్లేటు ఒక చెక్క తపేలా పట్టుకుని వచ్చిందంట దూరం నుంచి నెమ్మదిగా నడిచొస్తుంటే అందరూ ఆవిడ వైపు తిరిగి చూస్తున్నారు నవ్వుతున్నారు ఎందుకని ఆవిడ దగ్గర మూడే ఉన్నాయంట బాబు ఈగో ఇయే నా దగ్గర ఉన్నాయి నువ్వు తీసుకో నాకు తెలుసు ఇక్కడ నీకు చాలా కొద్దు ఉందని నువ్వేం అనుకోక బాబు దయచేసి ఇవి తీసుకో అంటే అందరూ నవ్వుతున్నారు సంఘంలో ఈ ఒకసారి వెనకొచ్చి అంటున్నారు శాంతి ఇలాంటి వాళ్ళు ఏ ఇలా ఇలా పాస్టమ్ గారితో తర్వాత మాట్లాడదు కానీ అంటుంటారు కదా శాంతి అలా వెనక వచ్చే అంటున్నారంట అని తీసుకో బాబు తీసుకో బాబు అంటుంది అంటున్నప్పుడు అందరూ చూస్తున్నారు కదా దేవుని యొక్క ఆత్మశక్తి వారి మధ్యలోనికి దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు అందరికీ ఏదో ఒక మంట రగిలిపోయింది అక్కడ రగిలిపోయి ఆయన వచ్చి ఒకసారి ఆగండి అని వచ్చాడు ఆయన అప్పుడు ఆ గరటి ఇవ్వండి ఆ తపేలా ఇవ్వండి ఆ యొక్క ప్లేట్ ఇవ్వండి ఈ మూడు నేను ఇన్ని కోట్లకు పాడుకుంటున్నాను అన్నాడు అంటే యా ఆ మూడిటిని ఆ చచ్చిబడిపోయిన వాటిని ఆవిడ పామి పామి తోమి తోమి చేసినటువంటి ఆ గరిటిని అది కూడా ఆయన ఎన్నో క్రోర్స్ ఇచ్చాడో ల్యాక్స్ ఇచ్చాడో ఆ బుక్లో ఉంది మన పాల్ యాంగు గారి బుక్స్ ఉంటాయి ఫోర్త్ డైమెన్షన్ అని ఆ బుక్స్లో ఇవన్నీ క్లియర్గా రాసి ఉంటాయి దాంట్లో అది ఇంకంతే ఒక ఉద్యమం రగిలిందంట సంఘంలో వారందరూ వారి గృహాలు అమ్మి పాస్టర్ గారికి డబ్బులు తెచ్చి ఇచ్చారు ఆ గృహాలు అమ్మిన వాళ్ళందరినీ దేవుడు కోటీశ్వరులు చేశాడంట ఈరోజు వారి బిడ్డలు ఇప్పుడు ఆ దక్షిణ కొరియా సంఘం నుంచి వేల మంది మిషనరీలు అతి ధనవంతులు అనేక కంట్రీస్కి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎవరయ్యా అంటే వాళ్ళంత పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని దేవుడు కోటీశ్వరులుగా చేశాడంట అవన్నీ సాక్ష్యాలతో సహా పాల్ యో గారు ఆయన పుస్తకంలో రాసి ఉంచారు ఇక్కడ మనం వింటున్నది ఒక రెండు వందల మంది అవ్వచ్చు ఇది మన హృదయంలో భద్రపరచుకొని దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని చట్టం అంటే ఏంటి దేవుని కట్టడం అంటే ఏంటి దేవునికి ఎలా వెత్తాలి మనం దేవుడిని ఎలా ప్రేమించాలనే విషయాలు మాత్రమే నేను చెప్పాలని ఆశపడ్డాను అందరూ ఇల్లులు అమ్మండి చెప్పడానికి చెప్పడానికి ఎంతమాత్రం కూడా కాదు మన దేవుడు వేరే వేరే సోర్సెస్ నుంచి కూడా చేస్తాడు ఆ రోజుల్లో సోర్సెస్ లేవు గనుక వారు వారికి ఉన్న విశ్వాసంతో వారు ఇల్లు ఆది సంఘంలో కూడా జరిగింది వారు స్థిర చరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారంట హెల్లుయా అప్పుడు కూడా చాలా ఉజ్జీవం రేగింది ఎన్ని వేల మంది రక్షించబడిపోయేవారని అపోస్తుల గ్రంథంలో రాయబడి ఉందో చూడాలి కాబట్టి ఉజ్జీవం రావాలి అని అంటే మనమే కారణం ఒక మంట రగలాలంటే మనమే కారణం ఒక విశ్వాసపు వీరులు తయారవ్వాలంటే ఫస్ట్ మొదట కొంతమంది తయారవ్వాలి కదా కాబట్టి ఈ బోధ ఎందరైతే ఈరోజు వింటారో దీని మీద ఎన్నో కామెంట్స్ రావచ్చు కాంట్రవర్సీ రావచ్చు అక్కడ ఈ లేఖనం ఉంది ఇక్కడ ఈ లేఖన ఉంది చూసుకో ఇవి ఇలా ప్రకటిస్తుంది వాళ్ళ చర్చలో అందరినీ తెచ్చేమంది అని అనొచ్చేమో డోంట్ కేర్ మనకి ఏది జ్ఞానము ప్రభువిచ్చాడో ఏం చెప్పమని చెప్పారో అదే నేను మీకు ఈరోజు ప్రకటిస్తున్నాను ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక